సో ఇప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ yes. ఈ సినిమా ఈ హీరోని ఎందుకు అనుకున్నారు అంటే మనం ఏక్మేని కథ చేసినప్పుడు నాకు ముందు తన కామెడీ టైమింగ్ నచ్చింది అంటే ఎందుకు డైరెక్షన్ చేయలేదు ఏక్మేని కథ ఆ సినిమాకి అప్పుడు మాస్టర్ సైన్ చేశారు మాస్టర్ సైన్ చేశారు కాబట్టి చేయలేదు లేకపోతే దానికి డైరెక్షన్ చేయాల్సిందే యా యా సార్ చేయాలి సో మీ కథని వేరే వాళ్ళకి ఇచ్చి చేయించారు నా అసోసియేట్ సో ఆల్రెడీ దానికి చెప్పడం జరిగింది అవును సార్ ఓకే అందుకే అద్భుతంగా యాక్ట్ చేశాడు ప్రాణం పెట్టాడు ఏంటో అర్థమైపోయింది నవ్వేస్తుంది ఓకే రైట్ అన్ని కామెడీ గానీ ఆ ఎమోషన్ గానీ చాలా బాగా ఎమోట్ చేస్తాడు సార్ ఓకే సో తను బాగా నచ్చాడు ఆ మూవీ చేసినప్పుడు గానీ ఓకే ఆల్రెడీ సక్సెస్ ఇచ్చిన గాంధీ సార్ పెద్ద హీరోయిన్ నడితే వస్తాడు అవును సార్ ఈ అమ్మాయిని ఎందుకు అనుకుంటుంది మాకు పెద్ద హీరోయిన్ సార్ తను అప్పుడు జాతి రత్నాలు షీఈస్ డూయింగ్ సార్ జాతి రత్నాల్లో ఒక రత్నం అవును ఓకే సో ఈ రత్నాన్ని అనుకున్నారు అవును ముందే అవును సార్ తనే ఫస్ట్ చాయిస్ చేస్తాదో చేయదో అని ఒక చిన్న భయం ఉంది బట్ చేస్తానని చెప్పి నేను మొన్న సైమా అవార్డ్స్ లో చూసి డాన్స్ అసలు ఈ అమ్మాయి ఇక్కడ ఉండాల్సింది కాదన్నా అద్భుతమైన డాన్స్ కానీ డెఫినెట్ గా సైమాలో చేసింది మేము అడిగాము ఒక షోకి కానీ నో అని చెప్పింది నేను డాన్స్ చేయడం మానేశానండి యాక్చువల్లీ సార్ ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు రాలేదా లేదులేండి అంటే పాపం వీళ్ళ వెనకాల ఉన్న కొన్ని శక్తులు వాళ్ళు నో బేబీ చేస్తే అట్టగా పాపం అలా అవ్వచ్చేమో మేబీ ఓకే ఈ అమ్మాయిని అనుకున్నారు అబ్బాయిని అనుకున్నారు ఇంకా మిగతా స్టార్ క్యాస్ట్ ఎవరిని అనుకున్నారు నా ప్రతి సినిమాలో ఉన్న బ్రహ్మాజీ గారు ఉంటారు సార్ ప్రతి సినిమాలో ఓకే ఆయనే మొన్న అంటాడు నీ దగ్గరికి వేరే కమెడియన్ రా నేను సో బ్రహ్మాజీ గారు సప్తగిరి ఎవరైతే త్రూఅవుట్ నా మూవీస్ లో ఉంటున్నారో వాళ్ళందరూ ఉన్నారు సార్ మిర్చి కిరణ్ రఘుబాబు గారు సుదర్శన్ నరేన్ గారు మహిమ్ గోపి వీళ్ళందరూ ఉన్నారు సార్